ద లార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో కృపతో గడిచిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ దినం వరకు కాపాడినాడు. మరి ఈ నూతన సంవత్సరం వరకు మనం సిద్ధపడుతుండగా దేవుడు మనకు తోడైంది, మనల్ని నడిపించుడుగాక. మరి దేవుడు మనం ఊహించలేనంతగా ఒక గొప్ప మేలును అనుగ్రహించాడు, గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఏ విధంగా అనుగ్రహించాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి ఉంది. అదేవిధంగా 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము క్రిస్మస్ దినాన్ని ఆచరించాం కదా, ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన ఎలాంటి పరిస్థితిలో నుండి ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవునితో కూడా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన అలాంటి స్థితిలో నుంచి, అంటే ఆయన ఉన్నటువంటి ఆ స్థానము ఎటువంటిదంటే అపురూపమైనది, అది ఎంతో మహిమ కలిగినది. అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఎవ్వరు కూడా తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒక కోటీశ్వరుడు చాలా పేద ఇంట్లో ఒక చిన్నపాటి గుడిసెలో నివసించడానికి సిద్ధపడతాడా? సిద్ధపడడు. ఒకవేళ 1-2 రోజులు ఉండవచ్చేమో, కానీ ఆ తర్వాత అస్సలు ఉండలేరు. వారు తిరిగి తమ చోటికి వెళ్ళిపోతారు. అంత భయంకరమైన, అంటే డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని భరించడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అంతెందుకు మనము చాలా, అంటే కొంత మట్టుకు మనం కంఫర్టబుల్గా ఉన్నటువంటి మన జీవితాన్ని వదిలిపెట్టి అసలు ఏ కంఫర్ట్స్ లేని చోటికి వెళ్ళమంటే కూడా మనం వెళ్ళం. ఒక చిన్న పల్లెలో కొద్ది రోజులు ఉండవలసి వస్తే మనము దాన్ని ఎలా తీసుకోగలుగుతాము? తీసుకోలేము, అంటే అక్కడ ఉండలేము. కొద్ది రోజులకే ఇంకా మనము వెళ్ళిపోతాము. మరి ఎంతోమంది మిషనరీలు తమ జీవితాలను త్యాగం చేసి ఎక్కడి నుండో ఎంతో మంచి ప్రదేశాల నుంచి, గొప్ప దేశాల నుంచి వచ్చి మరి భారతదేశంలో, మరి ఇంకా ఆఫ్రికాలో, ఇంకా ఎంతో అట్టడుగు ప్రదేశాల్లో ఉండి తమ సేవను జరిగించినటువంటి గొప్ప గొప్ప ప్రజలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి యొక్క గొప్ప సేవను మనము ఎంతగానో అప్రిషియేట్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి పరిస్థితిలో నుంచి వచ్చాడంటే మహోన్నతమైన ప్రదేశంలో నుంచి వచ్చాడు. ఆయన నివసించేది పరిశుద్ధమైన స్థలంలో ఉంటున్నాడు. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మన కొరకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన తను దేవునితో సమానంగా ఉన్నాను కదా, నేను ఎలా వెళ్తాను, నేను వెళ్ళను అని అనలేదు. అలా అనకుండా ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే కేవలం మన కొరకు, నీ కొరకు, నా కొరకు, నీ పాపములను, నా పాపములను పరిహరించి మన యొక్క జీవితాలను మార్చడానికి, మన జీవితాలలో వెలుగును నింపడానికి, మన జీవితాలలో మన కొరకు నిత్య జీవమును సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతో గొప్ప త్యాగపూరితమైన జీవితం జీవించి, ఎంతో గొప్ప త్యాగం చేసి, మరి మన కొరకు తన రక్తమును కార్చి సిలువలో బలైపోయి మనకు ఒక గొప్ప రక్షణను ఇచ్చినటువంటి ఆ దేవుడు మనం ఊహించలేనిది. అదే మనం ఊహించగలమా? అస్సలు ఊహించలేము. అంత గొప్ప దేవుడు తను ఈ లోకానికి రావాలంటే ఆయన ఏ విధంగా రాగలడు? అందులో శరీరధారిగా రావాలి అంటే ఆయన యొక్క స్వరూపమును ఏ విధంగా మార్చుకోవాల్సి వచ్చిందంటే, పిండము ఎంత చిన్నగా ఉంటుంది,
మొదట్లో ఎంత ఏర్పడినప్పుడు ఎంత పిండంగా ఉంటుందో అంత, అంటే ఒక చిన్న డాట్ లాగా, ఒక చిన్న చిన్న చుక్కలాగా ఉంటుంది, అంత చిన్న స్థాయిలోనికి దిగిపోయి తనను తాను ఆ విధంగా తగ్గించుకొని ఒక కన్యక మరియ గర్భంలోనికి రావడానికి ఆయన సిద్ధపడ్డాడంటే ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేనా, ఆయన పుట్టిన స్థలాన్ని కూడా మనం చూసినట్లయితే రాజులకు రాజుగా మరి ప్రభువులకు ప్రభువుగా ఉండవలసినటువంటి వాడు మరి ఈ లోకానికి, అంటే పరలోక సంబంధమైన రాజ్యానికి అధిపతిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఏ పెద్ద ప్యాలెస్లో కూడా జన్మించలేదు, ఒక పెద్ద రాజభవనంలో జన్మించలేదు, ఆయనకు అద్భుతమైనటువంటి పడక లేదు, అద్భుతమైనటువంటి గది లేదు, అద్భుతమైనటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. మరి ఆ తల్లి, ఆ పేద తల్లి, ఆ నిరుపేద తల్లి, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బెత్లెహేం పట్టణాన్ని, బెత్లెహేం గ్రామానికి వెళ్తే అది ఒక చిన్న గ్రామము, ఎన్నికలేని గ్రామము, అల్పమైన గ్రామము. అలాంటి అల్పమైన గ్రామంలో ఆయన పుట్టవలసి వచ్చింది. అంతేకాదు, ఆయన పుట్టినటువంటి ఆ స్థలము కూడా ఎన్నికలేనటువంటి స్థలము, అందరూ రిజెక్ట్ చేసే స్థలము. ఆ స్థలంలో ఎవరు ఉండడానికి ఇష్టపడరు, కానీ అలాంటి ప్లేస్లో ఆయన పుట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆయన తను తాను ఎంతగా, ఎంత పేదస్థితికి, ఎంత బీదస్థితికి తగ్గించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక పశువుల పాకలో ఆయనను పడుకోబెట్టడానికి కూడా స్థలం లేదు, ఒక పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టడం జరిగింది. అంత దీనస్థితిలో ఆయన జన్మించడం జరిగింది. ఇంత దీనస్థితిని పొందుకోవడానికి ఆయనకు అసలు అవసరం లేదు. అయితే ఎందుకు ఆయన అలా వచ్చాడు అంటే కేవలం నిన్ను నన్ను ప్రేమించడం వల్లనే కదా. ఒక గొప్ప రాజకుటుంబంలో ఒక కుమారుడు జన్మిస్తాడు అంటే ఆ రాబోయే బిడ్డ కొరకు వారు ఎన్ని ఎన్ని ఏర్పాట్లు చేస్తారో, అంతెందుకు మనం కూడా మనకున్నటువంటి స్తోమతలో, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఎంతో గొప్ప ఏర్పాట్లు మన బిడ్డలకు చేస్తాం. అయితే రాజులకు రాజుగా పుట్టబోతున్నటువంటి ఆ శిశువుకు ఎన్నో గొప్ప ఏర్పాట్లు చేయవలసి ఉన్నది. అయితే అలాంటి ఏర్పాట్లు ఈ లోకంలో ఏమీ లేవు, కానీ పరలోకంలో అయితే అద్భుతమైన ప్రణాళిక దేవుడు రచించాడు. అంతేకాదు, ఆయన గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రిందనే ఆయన గురించి అద్భుతమైనటువంటి ప్రవచనాలు వచ్చాయి. ఇంత అక్కడ, అంటే ఆ కాలం నుంచి కూడా, అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలకు వారికి తెలుసు మెస్సియా రాబోతున్నాడని. అయితే వారు ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే ఒక గొప్ప రాజభవనంలో ఆయన పుడతాడని, ఒక గొప్ప స్థితిలో ఆయన ఉంటాడని, ఒక గొప్ప రాజుగా, అంటే దావీదు కుమారుడుగా పుడతాడు కదా, దావీదు కుమారుడుగా పుట్టినప్పుడు దావీదులాగా ఈ రాజ్యాన్ని ఏల్తాడని, వారు తామెంతగానో చక్కగా ఆ రాజ్యంలో సంతోషంగా ఉంటారని, ఆ తర్వాత కొద్ది కాలం ఆయన పరిపాలిస్తాడు, ఆ తర్వాత ఏమవుతుంది, మామూలు రాజులు దావీదురాజు ఎలాగా చనిపోయి పాతి పెట్టబడ్డాడో ఆ విధంగానే అవుతుంది అని అనుకున్నారేమో. అంతేకాని వారు నిజంగా ఇలాంటి ఏర్పాటు ఎప్పటికీ ఊహించలేరు. ఊహించలేనంత గొప్ప రక్షణ ఆయన ఇశ్రాయేలీల కొరకు, మనందరి కొరకు కూడా అనుగ్రహిస్తే, ఇశ్రాయేలీలైతే ఇశ్రాయేలీల కొరకు చేసిన ఆయన వచ్చినప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు. అనిలమైన మనకు ఆ గొప్ప ధన్యత దొరికింది, ఎందుకంటే మనము ఆయనను అంగీకరించాము, ఆయనను మనము దేవునిగా, రాజుగా, ప్రభువుగా అంగీకరించాము. ఆయన మన రక్షకుడు, నీ రక్షకుడు, నా రక్షకుడు అని మనం గ్రహించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాము. కాబట్టి మనం ఎంతో గొప్పగా ఆయన యొక్క రక్షణను పొందుకున్నాము, అనుభవిస్తూ ఉన్నాము. నిత్య జీవంలో కూడా మనం సంతోషంగా ఆయనతో గడపగలుగుతాము. మరి అంత గొప్ప ధన్యతను ఇవ్వడానికి ఆయన తనను తాను ఎంతగానో తగ్గించుకోవలసి వచ్చింది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే కదా. మరి అది గ్రహించిన వారు ధన్యులు, గ్రహించి ఆయనను అంగీకరించిన వారు ఎంతగానో ధన్యులు. మరి ఆయనను అంగీకరించిన వారంతా కూడా
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు అంగీకరించలేరు, నమ్మలేని పరిస్థితిలో వారు ఉన్నారు. అయితే నమ్మగలిగితే మనం ఎంతో ధన్యులము. ఆ నమ్మకం దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఇశ్రాయేలీయుల ఎక్స్పెక్టేషన్ వేరే, కాబట్టి వారు నమ్మలేకపోయారు. కానీ మనము దేవుని కృప వల్లనే, ఆయన ఉచితమైన కృప వల్లనే మనము ఆయనను అంగీకరించగలిగాము, విశ్వాసంతో అంగీకరించగలిగాము, విశ్వాసంతో ఆయనను రక్షకునిగా స్వీకరించగలిగాము. అదేవిధంగా ఆయన కృపచేతనే మనలను ఉచితంగా రక్షించాడు. ఎంతో గొప్ప ధన్యతను మనం పొందుకున్నాము. ఊహించలేని ఈ గొప్ప మేలును దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, దేవుడు మన పక్షంన ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, మన పక్షంన ఉండాడు దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో సాతానుడు అనేక విధాలుగా మనల్ని దుఃఖపరచవచ్చు, అనేక విధాలుగా మనకు కీడు చేయడానికి పోరాడవచ్చు, మనల్ని ఆయన నుంచి దూరంగా తీసుకుపోవడానికి ఎంతగానో ప్రయత్నించవచ్చు, మనల్ని శోధించవచ్చు, మనలను మనకు భయంకరమైన శ్రమలు వచ్చేలాగా చేయవచ్చు, అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మనము ఎంతో ధైర్యంగా ఉండవచ్చు, ఎందుకంటే ఆయన మన పక్షంలో ఉన్నాడు. ఆయన ఎలాంటి ఏ విధంగా మన పక్షంలో ఉన్నాడు అంటే, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి కూడా ఆయన వెనుదీయలేదు. అది ఎంత గొప్ప ధన్యత! ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి వెనుదీయలేదు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప ప్రభువైన యేసుక్రీస్తునే మన కోసం ఇచ్చినటువంటి ఆ దేవుడు మనకు సమస్తము ఎందుకియ్యాడు? ఆయననిచ్చాడు కదా, నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నది కనుక మనము మనకు అంత గొప్ప ధన్యతనిచ్చినప్పుడు మనకు ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడు అని మనం ఎందుకు అనుకోవాలి? ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడనే నమ్మకము, విశ్వాసము మనం కలిగి ఉండాలి. మనము చిన్న చిన్న వాటి కొరకే దిగులు పడి, చిన్న చిన్న విషయాలు అంటే ఒక ఉద్యోగం రాలేదనో, మరి ఇంకేదో మనకు మేలు కలగలేదనో, ఇల్లు లేదనో, అదనో ఇదనో మనం బాధపడుతూ ఉంటాం. కానీ నిత్య జీవము అన్నిటికంటే మేలైనది, ఉత్తమమైనది. అలాంటి ఉత్తమమైన రక్షణ మనకిచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయనకు తెలుసు మనకేం కావాలో, ఆయనకు తెలుసు, తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. అయితే ఆయన అడిగేది ఆయన రాజ్యంలో నీతిని మొదట వెదకమని. అది ఇవ్వడానికి ఆయన అది ఇచ్చేస్తాడు, తప్పకుండా ఇచ్చేస్తాడు మనం వెతికితే. అయితే ఈ లోకానికి సంబంధించిన సమస్తం కూడా ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన మహిమైశ్వర్యంలో మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మనము అలాంటి చింతలు పెట్టుకోకుండా దేవుని రాజ్యంలో నీతిని మొదట వెతికేలాగా దేవుడు మనకిచ్చిన, మనకు చేసిన ఆ మేలులను ఆ జ్ఞాపకం చేసుకొని, ఊహించలేనంత ఆ గొప్ప రక్షణను బట్టి, ఊహించలేనంతగా ఆయన మనకు చేసినటువంటి ఆ మేలును బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఆయనను కొనియాడాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఇంకా మనం ఉన్నాము. ఆ దేవుని యొక్క రక్షణను బట్టి, ఆ దేవుని యొక్క ఆ గొప్ప ఏర్పాటును బట్టి ఎంతో గొప్పగా ఆయనకు స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక, దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడవైన దేవ, నీకు వందనములు. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమ ఐశ్వర్యములతో నిండినటువంటి ఆ గొప్ప దేవుడు, మహాఘనుడు తండ్రి, మహోన్నత స్థలములలో నివసించే దేవాది దేవునివి. అయితే తండ్రి, మా కొరకు ఈ లోకంలో మమ్మలను రక్షించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు గనుక నీకు వందనములు ప్రభా. మమ్మలను ప్రేమించి మా ప్రతి ఒక్కరి కొరకు తండ్రి, మా పాప క్షమాపణ కొరకు, మాకు రక్షణ ఇవ్వడం కొరకు, మాకు విమోచన కలిగించడం కొరకు, మాకు నిత్య జీవం ఇవ్వడం కొరకు మీరు లోకానికి వచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వాడవు తండ్రి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా,
ఎంతగా మా కొరకు మరణం పొందేంతగా సిలువ మరణం పొందేంతగా విధేయత చూపినటువంటి దేవుడవు ప్రభా. నిన్ను నీవు తగ్గించుకున్నటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. తండ్రి, నీ ఉచితమైన కృపచేత మాకు ఇచ్చిన ఈ రక్షణ అనే మా గొప్ప వరమును బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాము ప్రభా. నీ యొక్క రాకడను గురించి మేము అబ్బురపడుతున్నాం ప్రభా. తండ్రి, మా కొరకు నువ్వు చేసిన త్యాగంను జ్ఞాపకం చేసుకుని మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు ఊహించలేనంత గొప్ప మేలును మాకు అనుగ్రహించావు, గొప్ప రక్షణను మాకు అనుగ్రహించావు. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ గొప్ప రక్షణను గురించి ఇంకా తెలియని వారికి మేము తెలియజెప్పడానికి కృప చూపించండి. ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేదో వారందరూ నిన్ను అంగీకరించడానికి కృప చూపించండి తండ్రి. మా ప్రభువా, మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా, మా ప్రభువా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. దూర ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానంలో చేర్చండి. మా తండ్రి, వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ దుఃఖంలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, వేదనలో ఉన్నారో ప్రభా, మరి కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభా, అలాంటి బిడ్డను లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందులను మరి ఆ నిరుద్యోగ పరిస్థితి నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించమని అనుగ్రహించమని వేడుకొంచడం, అప్పుల బాధను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. చిన్నారులను, వృద్ధులను దీవించి నీ కాపుదలలో భద్రంగా కాపాడు తండ్రి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది అయితే నేను విడిపోయి ఉంటున్నారో వారిని కలపమని ప్రార్థిస్తున్నాము. సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించండి. మా దేవ, మా తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రాకారంలో నెమ్మదిని, వారి నగరంలో క్షేమమును అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధమును త్వరగా రూపుమాపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ, మా ప్రభా, ఇంకా ఎంతమంది అయితే నైనా నిన్ను ఎరుగని స్థితిలో ఉన్నారో వారిని నీ వైపునకు ఆకర్షించు ప్రభా. నిన్ను అంగీకరించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము. అడిక్షన్స్లో ఉన్నటువంటి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కష్టములలో, కన్నీళ్ళలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతూ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమైనా. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు, వేదనాభరితమైన పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలను దయచేసి ఆదుకొని ప్రభా, వారికి స్వస్థత కంప్లీట్గా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడు తండ్రి, మీరు అద్భుతాలు చేయగలరు. నీకు స్తోత్రము. మా తండ్రి, మమ్మల్ని అందరిని దీవించండి. మాలో ఉన్న బలహీనతలన్నిటి కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఇది నెంబర్ 3 వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించము. సమస్యలన్నింటినీ తొలగించం తండ్రి. తండ్రి, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.